పెరిగిన తర్వాత ఆలోచనలు కూడా మారాయి. ఆ మారిన సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే విజన్ 2020 గతంలో ఏదైతే ఉందో హైదరాబాదుకు సంబంధించి అది నిజ రూపం దాల్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసే ఆలోచనలో నిజముంది, దాన్ని సహకరించాలని ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఇందాక కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఏదైతే గుంటూరు విజయవాడతో పాటు తెనాలి, ఎందుకంటే ఇది నేను చదువుకునేటప్పటి నుంచి ఈ ట్విన్ సిటీస్కి సంబంధించి రావాలి, హైదరాబాదులో ఏ విధంగా జంట నగరాలు ఉన్నాయో ఇక్కడ మూడు నగరాలు కూడా ఉండాలనేది ఆ రోజు 85 86లోనే వాతావరణం కానీ ఆ ఉద్దేశాలు కానీ చదువుకున్న వాళ్ళలో చాలామందిలో ఉన్నాయి, నేను ఎస్సీగా చదివే రోజుల్లోనే. కానీ ఈ రోజుగా ఈ అక్షర రూపం దాల్చకపోవడం దానికి అనువైనటువంటి ప్రాంతంగా ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో, దాంతోపాటు ఇందాక రామవరపాడు కానీ తర్వాత ఇందాక చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ గొల్లపూడి కానీ ఈ పంచాయతీల విలీనం అనేది జరగకపోవడం కూడా అభివృద్ధి కానీ ప్రధానంగా నగరాభివృద్ధి మీద దృష్టి లేకుండా పోవడం అనే దాన్ని కూడా నేను ఏకీభవిస్తా. దాంతోపాటు అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా ఆయన ఒక్కడ పరిగెట్టడం కాకుండా వ్యవస్థను పరిగెట్టేస్తున్నాడు. ఈసారి ఆయన కూడా వెనకుండి కర్రతో తోలుతా ఉన్నటువంటి సిద్ధరికి ఆయన పరిగెడతా ఉంటే మీరు ఆయన ఆపసొప్పాలు పడి వెనక పరిగెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఆయనతో పాటు నడిచే విధంగా కూడా టీంను ఏర్పాటు చేసుకున్నారు. సిఆర్డీఏకి మంచి కమిషనర్ వచ్చారు, మున్సిపల్ శాఖకి నారాయణ గారు ఉన్నారు. వీటన్నిటితో పాటు నిమిషాలలో ఈరోజు ఎందుకంటే గ్రీవెన్స్ తీసుకుంటా ఉన్నాం, గ్రీవెన్స్ లో వచ్చిన ప్రధానమైనటువంటి అంశాలని అక్కడే సాల్వ్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ లో పర్టికులర్ ప్రణాళికతో వెళ్తున్నారా? ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు ఈరోజు ఏదైతే చెప్పామో రేపు చేశారా లేదా అనేది పరిశీలన ఉంటా ఉంది. ఇదివరకు అది ఉండేది కాదు, వాళ్ళ అధికారులు ఏది చెప్తే అది వినేవాళ్ళు. అలా కాకుండా ఏదైనా చెప్పి చేసిన తర్వాత దాన్ని 24 అవర్స్ 48 అవర్స్ ఒక స్టిపులేటెడ్ టైం పెట్టి దాని మీద ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు నిమిషం తీరిక లేకుండా రివ్యూస్ చేస్తూ ఉన్నారు, అభివృద్ధి దృష్టి పెడతా ఉన్నారు, సంక్షేమం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవ్వటం వల్ల ఇది సాధ్యమైంది. దాంతోపాటు ఈరోజు కూటమి కూడా సహకరిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్రం కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత్వమే సాధ్యమైంది అది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి అవటమే కాకుండా ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీల విషయంలో కూడా ఆయన పర్టికులర్గా ఉండబట్టే ఈరోజు ఇదంతా జరుగుతూ ఉంది. ఆయన పదే పదే, ఎందుకంటే ఆ రోజు పోలవరం నిర్మాణానికి ముందు పోలవరం ప్రాజెక్టు చేయాలంటే విభజన హామీల్లో విలీన మండలాలను ఏవైతే ఉన్నాయో అవి కలపడానికి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పి అక్కడికి వెళ్ళి కేబినెట్ కూడా అవ్వకముందే ముందే ప్రమాణ స్వీకారం చేయకముందే కేబినెట్ ఆమోదంతో వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అదే జిల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన కారకంగా ఉండబోతా ఉంది. దాంతో